నైట్రోజన్, సల్ఫర్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి ఆక్సైడ్స్ రిలీజ్ కావడం వల్ల అక్కడ ఆమ్ల వర్షాలు పడతాయి. ఆమ్ల వర్షాలు పడడం వల్ల ఏమైందంటే మన బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ అండ్ దాని యొక్క అందము, కలర్స్ ఇవన్నీ కూడా షేడ్ అయిపోవడానికి, డల్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం, మీరు కొత్త ఇల్లు కట్టాలంటే ప్లాట్ కొనాలి కదా, ప్లాట్ కొనడానికి దాని షేప్ దగ్గర నుంచి దాని చుట్టూండే ఎన్విరాన్మెంట్ వరకు ఎలాంటి విషయాలు గమనించాలని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను చెప్తా. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా కొత్త ప్లాట్ కొనడంలో ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనం టాపిక్లకు పోయినట్టయితే, ప్లాట్ కొనేటప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది దాని యొక్క షేప్. బేసిక్గా మనకు ప్లాట్స్ అనేది స్క్వేర్ షేప్లో ఉంటాయి, అంటే చతురస్రాకారం ఉంటాయి, లేదంటే రెక్టాంగిల్ దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి. కొన్ని ప్లాట్స్ వచ్చేసి మనకు అనీవెన్గా, అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఇట్లా కూడా ఉంటాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్లో ఏది తీసుకోవాలని చెప్పేసి డౌట్ వచ్చినప్పుడు, మీరు ఎప్పుడు కూడా రెక్టాంగిల్ షేప్లో ఉన్న ప్లాట్ తీసుకోవడానికి అయితే ప్రిఫరెన్స్ చూపెట్టాలి. ఎందుకనంటే రెక్టాంగిల్ షేప్లో ఉన్న ప్లాట్కి గాలి వెళ్తురు అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఈ స్క్వేర్ షేప్లో ఉన్నది ఏమైందంటే, మనం ఇల్లు కట్టిన తర్వాత చుట్టూ రూమ్స్ వచ్చిన తర్వాత మధ్యలో కొంచెం ఖాళీ ప్లేస్ మిగులుతుంది. ఈ ఖాళీ ప్లేస్లో ఏమైందంటే మనం ఆర్టిఫిషియల్ లైట్లు, ఫ్యాన్లు పెట్టి గాలి వెలుతురు తీసుకురావాలి. సో ప్రాపర్ వెంటిలేషన్ ఉండకపోవడం ఫస్ట్ పాయింట్. ఆ మధ్యలో ఉన్న ప్లేస్ మీకు ఉపయోగపడదు కాబట్టి దానికి పెట్టిన డబ్బులు కూడా మనకు వేస్ట్ అయిపోతాయి కదా, అంటే కొనడానికి పెట్టిన డబ్బులు వేస్ట్ అయినట్టే కదా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ప్లాట్ తీసుకునేటప్పుడు దీర్ఘచతురస్రాకారం, అంటే రెక్టాంగిల్లో ఉన్న ప్లాట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకొకటి, అన్ఈవెన్ షేప్స్, అంటే ఒక మూల ఎక్కువ ఒక మూల తక్కువ ఉండే ప్లాట్స్ గురించి డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే వాస్తు అనే కాన్సెప్ట్ ఎంటర్ అయింది. వాస్తు ప్రకారం మనకు ఈశాన్యం మెరగాలి, ఆగ్నేయం తగ్గాలి, ఇట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి. కాబట్టి మీకు గనక అలాంటి నమ్మకాలు ఉన్నట్టయితే మీరు నమ్మే వాస్తు సిద్ధాంతి కానీ అయ్యగారి దగ్గరికి కానీ పోయి చూపెట్టుంది, అయ్యగారు మరి ఇట్లా ఈ మూలకు ఎక్కువ ఉన్నది, ఇటు తక్కువ ఉన్నది, మనకు తీసుకోవచ్చా, సెట్ అయిద్దా అని చెప్పేసి అడుగుండ్రి. ఒకవేళ మీకు వాస్తు మీద నమ్మకం లేకపోతే మీరు ఏదైనా సివిల్ ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్ దగ్గరికి కానీ పోయి మీ ప్లాట్ యొక్క లేఅవుట్ను చూపెట్టి, సార్ మరి దీంట్లో మంచి ప్లాన్తో నిల్లు కట్టుకోవచ్చా కట్టుకోరాదా అని చెప్పేసి అడుగుండ్రి. కట్టుకోవచ్చు అంటే ప్రొసీడ్ కానీ, లేదు అనంటే మీకు స్క్వేర్ అండ్ రెక్టాంగిల్లో మీరు కంపేర్ చేసుకున్నప్పుడు రెక్టాంగిల్ షేప్లో ఉన్న ప్లాట్ అనేది తీసుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ భూమి టెస్ట్ చేయడం, అంటే ఆ భూమి యొక్క కెపాసిటీ ఎంత ఉన్నది, సాయిల్ బేరింగ్ కెపాసిటీ SBC అంటారు. ఈ సాయిల్ బేరింగ్ కెపాసిటీ అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి దగ్గర తీసుకుందాం, ఒకప్పుడు ఇక్కడ పెద్ద వాగు ఉండేది. ఆ వాగు అనేది ఏమైందంటే మెల్లమెల్లగా కొన్ని రోజుల తర్వాత కూడిపోయింది. కూడిపోయినాక దాని మీద ఏం చేసిందంటే లేఅవుట్ చేసేసి ప్లాట్స్ అమ్మినారు, అక్కడ అందరు ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు. మొన్న పడ్డ వర్షాలకు ఏమైందనంటే అక్కడ ఉన్న అన్ని ఇండ్ల గ్రౌండ్ ఫ్లోర్స్ అనేది వర్షం నీళ్ళతో మునిగిపోయినాయి. ఇట్లా మీకు జరగకుండా ఉండాలంటే అక్కడ భూమి ఎలాంటిది, దాని యొక్క చరిత్ర ఒకసారి తెలుసుకోవాలి. చరిత్ర అన్న కదా అని చెప్పేసి రాజులు, యుద్ధాలు ఇలాంటివి కాదు. బేసిక్గా మనం అక్కడ ఇంతకుముందు ఏముండే, చెరువులు ఉండేనా, వాగులు ఉండేనా, బాయిలు ఉండేనా, ఎలాంటి ప్లేస్ అది, అక్కడ లోతు ఉండేనా, అట్లాంటివి అన్నీ తెలుసుకోండి. అట్లాంటివి తెలుసుకోవడం వల్ల ఏమైందనంటే ఇప్పుడు దాన్ని ఏదైనా మీకు అమ్మడానికి, అంటగట్టడానికి ట్రై చేసినా కూడా మీరు తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ అక్కడ దగ్గరలో చెరువులు కానీ అట్లాంటివి ఉన్నప్పుడు అక్కడ భూమికి కొంచెం లోడ్ బేరింగ్ కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికోసం మీరు ఏం చేయొచ్చనంటే, ఒక 56,00,000 పెట్టుకునే ప్లాట్ కోసం ఒక 5,000-6,000 ఇచ్చి ఏదైనా సివిల్ ఇంజనీర్తో సాయిల్ బేరింగ్ కెపాసిటీ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకనంటే అక్కడ మీరు ఫ్యూచర్లో ఎన్ని ఫ్లోర్స్ కట్టచ్చు, అక్కడ ఎంత కెపాసిటీ తట్టుకుంటుంది ఇల్లు కడితే అని చెప్పేసి అర్థం చేసుకోవడానికి అయితే మనకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు భూమి టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాటర్. వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అక్కడ బోర్ పడుతుందా పడదా, బోర్ పడితే అక్కడ ఎన్ని మీటర్ల లోతులో నీళ్లు పడతాయి, లేకపోతే ఎన్ని ఫీట్ల లోతులో నీళ్లు పడతాయి, పడేది ఉప్పు నీళ్ళ మంచినీళ్ళ. అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత మనం మంచినీళ్ళ కోసం మళ్ళీ వాటర్ ప్యూరిఫైయర్లు, వాటర్ ప్లాంట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం, మీరు కనుక కొత్త ఇల్లు కట్టుకుంటున్నట్టయితే మీ ఇంటికి ప్లాన్ లేకపోతే ఖచ్చితంగా హౌస్ ప్లాన్ అయితే తీసుకోండి. ఎందుకనంటే మనం లక్షలు పెట్టి కట్టే ఇల్లు కాబట్టి ప్లేస్ అనేది మంచిగా యూజ్ చేసుకోకపోతే డబ్బులు వృధా అవుతాయి. మీకు ఎవరికైనా మన ఛానల్ తరఫున హౌస్ ప్లాన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి ఒకసారి మెసేజ్ చేయండి. మా టీం మీకు ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజుల్లో ప్లాన్ ఇస్తాము, ఛార్జ్ ఎంత అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుద్ది. మా ప్లాన్లో స్పెషాలిటీ ఏంటంటే మీరు ఆఫీస్లో చుట్టూ తిరగాల్సిన పని లేదు, మీ ఇంట్లో మీరు కూర్చొని ఉంటే మీరు చూస్తుండగానే మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం ప్లాన్ గీసి ఇవ్వడం జరుగుద్ది. మీ మొబైల్ ఫోన్లో చూసుకోవచ్చు, ఆన్లైన్ ద్వారా ఇస్తాము. ఎట్ ది సేమ్ టైం మీకు వచ్చిన డౌట్స్ కానీ ఎలా కట్టుకుంటే బాగుంటుంది, మీ బడ్జెట్ ఎంత అయింది, ఇలాంటి చాలా విషయాలు అయితే డిస్కస్ చేయడం జరుగుద్ది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఆ తర్వాత మనం కన్సిడర్ చేయాల్సిన విషయము,
కరెంట్ వైర్లు మరియు డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉన్నదని చెప్పేసి. అంటే మన ప్లాట్ మీద నుంచి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు కానీ పవర్ ప్లాంట్లకు సంబంధించిన పొలాలలో పోతే చూసినరా అట్లాంటి పవర్ వైర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే నార్మల్గా మన లైన్లలో ఇండ్లలో కనెక్షన్ ఇచ్చుకుంటాం చూసినరా పోల్స్, అట్లాంటి పోల్స్ ఉన్నాయా అని చెప్పేసి తెలుసుకోండి. ఒకవేళ మామూలు పోల్స్ ఉన్నా కూడా మన ప్లాట్ సైడ్ కరెంట్ వైర్స్ లేకుండా చూసుకోవడం మంచిది. ఎందుకనంటే మన ప్లాట్కి దగ్గరగా కనుక ఒకవేళ ఉన్నట్టయితే మనం కట్టుకునేటప్పుడు మన స్లాబ్ అనేది కొంచెం వెనకకు జరుపుకోవాలి. ఎందుకనంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, అప్పుడప్పుడు వాళ్ళు ఏదైనా ఆడుకుంటూ దాన్ని ముట్టుకోవడానికి దాని మీద ఏదైనా వస్తువులు ఇనుప వస్తువులు పడేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం దూరం కట్టుకోవాలి. కాబట్టి దాన్ని కూడా ఇగ్నోర్ చేయాలంటే కరెంటు పోల్స్కి వీలైనంత దూరంగా, లేకపోతే మన ఇంటి సైడ్ లేకుండా ఆపోజిట్ సైడ్ ఉండే విధంగా తీసుకోవడం అనేది మంచిది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లుందని చెప్పేసి చెక్ చేయాలి. డ్రైనేజ్ సిస్టమ్ అంటే యూజీడీ ఉంటుంది, నార్మల్గా మన ఇళ్ళల్లో కట్టుకున్నట్టు నాలీలు ఉంటాయి కదా అట్లా కూడా ఉంటుంది. ఒకవేళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నట్టయితే మంచిది, ఇన్ కేస్ లేకపోయినా బయట సైడ్ డ్రైనేజ్ ఉన్న మంచిదే. కాకపోతే మీకు ఉన్నదా లేదా ఫ్యూచర్లో ఒకవేళ లేకపోతే మన ఇంట్లో కట్టినట్టయితే అంటే మన ప్లాట్ల నుంచి కొంచెం ప్లేస్ వదిలేయాల్సి వస్తుందా, ఇలాంటివి కూడా నష్టాలు ఉంటాయి కాబట్టి వీటిని కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడదాం, అంటే ఫెసిలిటీస్ గురించి. ట్రాన్స్పోర్ట్ ఎట్లున్నది, అన్నిసార్లు మన దగ్గర వెహికల్ ఉంటుందని చెప్పేసి చెప్పలేము కాబట్టి అప్పుడప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా వాడతాం కాబట్టి కొంచెం దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి. స్కూల్స్ ఎట్లున్నాయి, హాస్పిటల్స్ ఎట్లున్నాయి, దగ్గరలో ఉన్నాయా లేదా తెలుసుకోండి. స్కూల్స్ ఎందుకనంటే ఒకప్పుడు పిల్లగాళ్ళని చూసుకుంటే మా చిన్నప్పుడు మేము బ్యాగ్ వేసుకొని ప్రశాంతంగా చెట్ల నడుచుకుంటూ పోయి చదువుకొని వచ్చేటోళ్ళం. చుట్టూ ఉన్న సొసైటీని కావచ్చు ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి ఎంతో కొంత బయట నుంచి కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు పిల్లలకి ఏమైందనంటే మన ఇంట్లో 4 గోడల మధ్యలో ఉంటారు, తీసుకుపోయి బస్సులో దుబ్బుతాం, ఆ నుంచి స్కూల్లోకి పోతారు, మళ్ళీ అక్కడ 4 గోడలే, ఆ నుంచి బుక్కులలో ఉన్న ఏదో కొంచెం నాలెడ్జ్ నేర్చుకొని మళ్ళీ 4 గోడలు ఇంట్లో కచ్చి కూసుంటారు. అంటే పిల్లలకు ఎంతసేపు చుట్టూ ఉన్న సొసైటీని అర్థం చేసుకునే టైం కానీ వాళ్ళకి సొసైటీలో జరిగే విషయాలు తెలుసుకోవడం కానీ లేదా ప్రకృతిని ఎంజాయ్ చేయడం కానీ మనం నేర్పించట్లేదు. దీనివల్ల ఏమైందని అంటే పిల్లలకు సంబంధించిన సంపూర్ణ మూర్తిమత్వ వికాసం, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటాము, ఇది అనేది ఆగిపోద్ది. ఈ విధంగా జరగద్దంటే కనీసం 5వ తరగతి వరకు మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళి చదువుకునే విధంగా స్కూల్ ఉండడం అనేది మంచిది. కాబట్టి మీరు ప్లాట్ కొనే ఏరియాలో ఒక స్కూల్ ఉండేలాగా చూసుకోండి. మీ పిల్లలు సాయంత్రం పూట ఆనందంగా ఆహ్లాదంగా ఆడుకోవడానికి కానీ తిరగడానికి కానీ ఒక పార్క్ ఉండడానికి చూడండి. ఎందుకంటే మీకు కూడా వాకింగ్ చేయడానికి కానీ మన పెద్దోళ్ళు అక్కడ రిలాక్స్ అవ్వడానికి కానీ ఒక పార్క్ అనేది ఉండడం మంచిది. ఆ తర్వాత దగ్గరలో ఫ్యాక్టరీస్ కానీ ఇంకేమైనా మన కమర్షియల్ ప్రాపర్టీస్ అంటే కమర్షియల్ సంబంధించిన ఏమైనా ఉన్నాయని చెప్పేసి చెక్ చేయండి. ఆ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియానా లేకపోతే రెసిడెన్షియల్ ఏరియానా కూడా చెక్ చేయండి. ఒకవేళ ఫ్యాక్టరీస్ దగ్గర ఉంటే ఏమైందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉండే ఏరియాలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నదని చెప్పేసి అనుకుందాం, సిమెంట్ ఫ్యాక్టరీనో థర్మల్ ఫ్యాక్టరీనో ఏదైనా ఉన్నదని చెప్పేసి అనుకుందాం. ఇట్లున్నప్పుడు ఏమైందనంటే మనకు తెలియకుండానే ప్రతిరోజు ఆ కంపెనీల నుంచి వచ్చే దుమ్ము కొంచెం మనం పీల్చుకుంటాం. ఇట్లా పీల్చుకోవడం వల్ల ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం మన హెల్త్ అనేది దెబ్బతింటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఫ్యాక్టరీ నుంచి ఎక్కువ నైట్రోజన్, సల్ఫర్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి ఆక్సైడ్స్ రిలీజ్ కావడం వల్ల అక్కడ ఆమ్ల వర్షాలు పడతాయి. ఆమ్ల వర్షాలు పడడం వల్ల ఏమైందంటే మన బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ అండ్ దాని యొక్క అందము, కలర్స్ ఇవన్నీ కూడా షేడ్ అయిపోవడానికి, డల్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యాక్టరీస్ దగ్గరగా ఉంటే ఒకటి హెల్త్ ఇష్యూ, రెండోది మన బిల్డింగ్ స్ట్రక్చర్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వీటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వీటికి బదులు పార్క్స్ కానీ మంచి ఎన్విరాన్మెంట్ నేచర్ ఉండేలాగా మీరు ప్లాట్ కొనేటప్పుడు చూసుకోవడం మంచిది. దీని తర్వాత పాయింట్ వచ్చేసి పార్కింగ్. పార్కింగ్ అంటే మన ఇంట్లో ఉండే 2-3 కార్ పార్కింగ్ల గురించి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా ఫంక్షన్ చేయొచ్చు, ప్రతి ఫంక్షన్ కూడా ఫంక్షన్ హాల్ అయితే చేయలేము కదా. మన ఇంట్లో గృహప్రవేశమో, సత్యనారాయణ వ్రతమో, చెవులు కుట్టించడో, ఇంటి ముంగడ చేసే చిన్న చిన్న ఈవెంట్స్ కానీ సెరమనీస్ కానీ ఉంటాయి కాబట్టి ఇలాంటివి చేసినప్పుడు మన ఇంటికి విజిటర్స్ వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో కార్స్ కానీ వెహికల్స్ కానీ పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉన్నదా, దగ్గరలో ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ కానీ లేదంటే మన చుట్టూ ఉండే నేబర్స్ కానీ పార్కింగ్కి పెట్టుకోవడానికి లేదా ఫంక్షన్ చేసుకోవడానికి మనకు సపోర్ట్ చేస్తారా చేయరా, ఈ విషయాలు కూడా కన్సిడర్ చేయండి. ఇంకొకటి మీ ఇంటి పక్కలు ఉండేటోళ్ళు అంటే మీ నేబర్స్. నేబర్స్ అనేది మీ లివింగ్ స్టైల్కి వాళ్ళ లివింగ్ స్టైల్కి దగ్గరగా ఉన్నదా, లేదంటే వాళ్ళు మీకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నారా అనేది తెలుసుకోండి. ఎందుకంటే ఈ విధంగా ఉండడం వల్ల ఎక్కువ తక్కువలు ఉంటే భేదాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. మన స్టాండర్డ్కి తగ్గట్టోళ్ళు ఉంటే వాళ్ళు మనం కలిసి మంచిగా అంటే కోఆర్డినేషన్తో లివింగ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక లాస్ట్ పాయింట్, మీరు ఇల్లు కట్టేటప్పుడు మెటీరియల్ అవైలబిలిటీ అంటే మీరు కట్టే ప్లేస్ నుంచి మెటీరియల్ దొరికేది ఎంత దూరం అని చెప్పేసి తెలుసుకోండి.
ఒకవేళ బాగా దూరం ఉన్నట్టయితే మన కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుద్ది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, మీరు కన్స్ట్రక్షన్ కాస్ట్ కోసమే చూడకండి. ఎందుకనంటే ఒకసారి ఇల్లు కట్టేటప్పుడు కొంచెం కాస్ట్ పెరుగుతుంది కావచ్చు, కానీ కొంచెం దూరం ఉన్నా కూడా మీరు మంచి ప్లాట్ సెలెక్ట్ చేసుకొని మంచి నేచర్ ఉన్నట్టయితే మెటీరియల్ దూరం ఉన్నా పర్లేదు, కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా పెట్టి తెచ్చి కట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే మీకు ఒక ప్లాట్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన ప్రతి ఒక్క జాగ్రత్తని కూడా క్లియర్గా చెప్పిందని చెప్పేసి అనుకుంటానా. దీంట్లో ఎక్కడ కూడా నేను గవర్నమెంట్ రూల్స్ గురించి మాట్లాడలేదు, ఎందుకనంటే రూల్స్ గురించి మీకు చాలా వీడియోస్లో దొరుకుతుంది. రూల్స్ మాత్రమే కాకుండా మనం తెలుసుకోవాల్సిన ఇలాంటి విషయాలు ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు అమ్మేటోళ్ళు చాలామంది రూల్స్ ప్రకారమే అమ్ముతారు, లీగల్గానే అమ్ముతారు, కానీ కొనేటప్పుడు మనమే అది మనకు పనికత్తదా రాదా అని చెప్పేసి డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఆ డిసైడ్ చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశాల్లో కొన్నింటిని నేను చెప్పిన, ఇంకా మిగిలిన అంశాలు కూడా మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఉంటుంది, దాంట్లో నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాకపోతే దానికి మీ సపోర్ట్ అవసరం. మీరు ఈ వీడియోని ఎక్కువగా చూసి ఎక్కువ లైక్ చేసి షేర్ చేసినట్టయితే ఓకే, మీకు ఇలాంటి కంటెంట్ కావాలని నాకు అర్థమైంది. మీకు ఇలాంటి కంటెంటే కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో కూడా దీని రిలేటెడ్ కంటెంట్ ఇంకా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం ఇది, మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటానా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్లాట్ కొనుక్కున్నది ఉంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. ఇలాంటి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.